చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ని చంపేస్తాను అని చంద్రబాబు బహిరంగంగా అంటుంటే ఆ వ్యాఖ్యల్ని మోదీ అమిత్ షా వినలేదా అని ప్రశ్నించారు పోసాని. చంద్రబాబు వ్యాఖ్యల్ని ఒక్కరైనా ఖండించారా? బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయారు. జగన్ పై దాడి చేయాలని చంద్రబాబు చెబుతున్నారు. అయినా చంద్రబాబుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదు అని నిలదీశారు పోసాని కృష్ణమురళి. అమిత్ షా ఫేక్ వీడియోకి ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా అంటున్నారు కృష్ణమురళి. ఏయ్, మీ అందరు తెలుగుదేశాన్ని అండగా ఉన్నా రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని. మీరు నేను అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి, వాణ్ణి గాజు గ్లాస్ పగలగొట్టి ఆ ముక్కలతో గాజు ముక్కలతో గుండెలో పొడవండి. నేనున్నా ఇది మించి అబోవ్ ఆల్ పరాకాష్ట ఏంటంటే పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు, ఏ జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా ఏమవుతుంది అంటే, ఏమవుతుంది అంటే ఏం పీకుతావు, ఏం పీకుతావు, ఏమండి ఇంత పబ్లిక్గా రేపు డైరెక్ట్గా తల నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది ఎవడు? ఒక 10,000 కోట్లు కొట్టేస్తాడు, 10,000 కోట్లు ఏ వ్యవస్థలు అవసరమో కొట్టి పారేస్తాడు. జనం ఏముంది, 10 రోజుల్లో 15 రోజుల్లో మనం మర్చిపోతారు, అయ్యో పాపం అని. భారతదేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. డాన్ ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది, కేంద్రం దగ్గర ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి ఐపీఎస్లు, ఉంటే ఏంటి న్యాయస్థానాలు, ఉంటే ఏంటి న్యాయవాదులు, ఉంటే సిబిఐ, ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది, ఎవరినైనా ఏవైనా చేయగలను. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే